ఏపీలో టీడీపీ పార్టీ ఇన్నాళ్లు మిత్రపక్షంగా ఉన్న బీజేపీ రూటు మారుస్తుంది చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆ పార్టీ నేతలు గలం విప్పుతున్నారు మొన్న సోమ వీర్రాజు ఇసుక మాఫియా టీడీపీ నాయకుల అక్రమాలను అడ్డు అదుపు లేకుండా పోయిందని పంచభూతాలను కూడా తెలుగు తమ్ముళ్లు వదలడం లేదని తీవ్రంగా విమర్శించారు నిన్న చంద్రబాబు స్వయాన వదినగారైన మాజీ కేంద్ర మంత్రి బీజేపీ నేత పురంధేశ్వరి కూడా ఇసుక మాఫియా చంద్రబాబు కనసన్నల్లో జరుగుతుందంటూ విరుచుకపడ్డారు తాజాగా మరో బీజేపీ నాయకుడు రామకోటయ్య ఓ ప్రముఖ ఛానల్ కార్యక్రమంలో మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యేలకు ఐదు వందల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని చేశారు ఆ ఎమ్మెల్యే అవినీతి రిపోర్ట్ ను చంద్రబాబు సీల్ కవర్ లో పెట్టి ఇచ్చారంటూ ఆరోపించారు అయితే సదరు ఎమ్మెల్యే పేరు బయట పెట్టడానికి బీజేపీ నేత రామకోటయ్య ఆరోపణల నేపథ్యంలో అధికార టీడీపీ ఇరకాటంలో పడింది ఈ మధ్య తరచూ బీజేపీ నేతలు తమపై ఆరోపణలు చేయడానికి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు ఒకవైపు చంద్రబాబు బీజేపీతో పొత్తు చెదరకుండా మోదీతో సన్నిహితం ఉంటుంటే స్థానికంగా బీజేపీ నేతలు కయ్యానికి కాలు దువ్వడంతో చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు ఈ మధ్య బీజేపీ ఎమ్మెల్సీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ విష్ణుకుమార్ రాజు కూడా వైజాగ్ లో టీడీపీ మంత్రులు వుడా ల్యాండ్స్ కు సంబంధించిన రెండు వేల కోట్లు అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు చేశారు ఇప్పుడు రామకోటయ్య కూడా టీడీపీ ఎమ్మెల్యేలపై ఆరోపణలు చేయడంలో ప్రజల్లో తమ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని చంద్రబాబు కలత పడిపోతున్నాడంట ఈ నేపథ్యంలో రెండు పార్టీల మధ్య సంబంధాలు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని మరి వరుస టీడీపీ మంత్రులు ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ బీజేపీ నాయకులు విమర్శించడం వెనుక అసలు కారణం ఏంటో తెలియక చంద్రబాబు తలపట్టుకున్నాడంట